కన్నడ సూపర్ స్టార్ పునీత్ ఆకస్మిక మరణంపై ఎమ్మెల్యే ఆర్కే రోజా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఒక మంచి స్నేహితుడిని కోల్పోయానని పునీత్ మరణం తనకు చాలా బాధ కలిగించిన అంశమన్నారు. మౌర్య చిత్రంలో అతను తనకు కొడుకుగా నటించాడన్నారు. అమ్మ అని పిలుస్తూ చాలా క్లోజ్ గా ఉండేవాడన్నారు. చిన్నతనంలోనే అత్యంత సేవా కార్యక్రమాలు చేపట్టేవాడన్నారు. ఎక్సైజ్ చేస్తూ చనిపోవడం తనకు బోధపడటం లేదన్నారు. తను పెద్ద హీరో కుమారుడినన్న ఈగో ఉండేది కాదన్నారు. తెలుగు తమిళ్ ఇండస్ట్రీ అన్న భేదం లేకుండా కుటుంబ సభ్యునిలా అందరితో సన్నిహితంగా ఉండేవాడన్నారు. చనిపోవటం అనేది మళ్ళీ 1 ఇయర్ కూడా కాకముందే ఇలా పునీత్ రాజ్ కుమార్ గారు చనిపోవటం అనేది అందరికీ కూడా ఒక భయాన్ని కలిగిస్తున్న విషయం. ఎక్కడో వయసు అయిపోయి హార్ట్ అటాక్లు వస్తే అది వేరే విషయం, కానీ చక్కగా ఎక్సర్సైజ్ చేస్తూ మంచి లైఫ్ని ఒక ఏమంటారు హెల్తీ ఫుడ్ తీసుకుంటూ చాలా చక్కగా ఉండే ఫ్యామిలీస్లో ఇలాంటి హార్ట్ అటాక్స్ రావటం అనేది ఎవరికి అర్థం కాని విషయం. అందరికీ పర్సనల్ డాక్టర్స్ ఉంటారు, పర్సనల్ ట్రైనర్స్ కూడా ఉంటారు, కానీ ఇలా జరగటం అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా ఉంది. అందరూ కూడా భయపడుతున్నారు నెక్స్ట్ ఏమవుతుంది ఎవరు ఏంటి అనేది ఒక భయం కూడా కలిగిస్తుంది. సో ఖచ్చితంగా డాక్టర్స్ దీని మీద ఒక మీటింగ్ పెట్టి అందరు ఆర్టిస్టులని పిలిపించి సో ఇప్పుడు జరిగింది ఎందువల్ల జరిగింది ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా మనం మాట్లాడాల్సిన సమయం. ఎందుకంటే మన మీద ఆధారపడ్డ వాళ్ళు మనని అభిమానించే వాళ్ళు కోట్లలో ఉంటారు. సో వాళ్ళందరి మనోవేదనకి మనం కారణం కాకూడదు, మనం అందరికీ సంతోషాన్ని పంచేవాళ్ళం. కాబట్టి ఆర్టిస్టులు అందరూ కూడా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. దీని మీద డాక్టర్స్ కూడా మాకు అడ్వైజులు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను.